జై అమరావతి, అందరికీ నమస్కారం. నారా చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా ఈరోజు హైదరాబాద్లో లెటర్స్ మెట్రో కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా హైదరాబాద్ సిటీలోను, హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లోను విపరీతమైన స్వచ్ఛంద స్పందన వస్తున్న కారణంగా చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా ఒక భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో వనస్థలిపురం నుంచి చందా నగర్ వరకు 10 లక్షల మందితో మానవహారం అనే కార్యక్రమానికి ఆలోచన చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాన్ని పోలీసుల అనుమతితో తెలంగాణ ఎన్నికల కోడ్ నిబంధనలను అనుసరించి నిర్వహించే ఉద్దేశంతో పోలీసుల అనుమతి కోసం ప్రయత్నిస్తున్నాము. ప్రాథమికంగా తెలిసిన సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా హైదరాబాద్లో ఏ కార్యక్రమం జరిగినా ఆ కార్యక్రమాన్ని పోలీసులు ఉక్కుపాదంతో అణచివేయాలని ప్రభుత్వ ఆలోచనగా అర్థమవుతుంది. ఒకవేళ 10 లక్షల మందితో మానవహారానికి అనుమతి నిరాకరిస్తే ఎన్నికల కోడ్ పరిమితిలోనే ఇతర రాజకీయ పార్టీలు చేసుకునే విధంగా ఒక 2-3 లక్షల మందితో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని, దానికి సంబంధించిన అనుమతి సాధించడం కోసం బీఆర్ఎస్కు చెందిన 2 నాయకుల ద్వారా ప్రభుత్వంలోని పెద్దల్ని, ముఖ్యంగా పెద్ద ఆయన్ని కాకుండా చిన్న ఆయన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన అనేది ఒక భాగం. అందుకే ప్రతి ప్రభుత్వం కూడా నిరసన తెలియజేయటం కోసం ఆయా నగరాల్లో ప్రత్యేక స్థలాన్ని కూడా ఏర్పాటు చేస్తాయి. ఢిల్లీలో జంతర్ మంతర్ లాగా, హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ లాగా. కాబట్టి వీలైతే మానవహారం, వీలు కాకపోతే 2-3 లక్షల మందితో బహిరంగ సభకు అనుమతి సాధించే క్రమంలో ఇంకా 2-3 రోజుల తర్వాత పూర్తి స్థాయి వివరాలు తెలియజేస్తాను. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.